हेलो अंडी, नमस्ते, वेलकम टू माय चैनल रेनू तो कासेपु। ई रोज मन चेसुकोबोये रेसिपी बेल्लम तो केसरी। इंट्रोडक्शन अवसरम लेनी ओके ओक स्वीट केसरी कदंडी। चाला सिंपल गा 10 मिनट्स लो चेसुकोवच्चु, अलागे 10 मिनट्स लो गिन्ने कूडा खाली अयिपोतुंदी। इंका प्रोसेस लोकि वेल्लिपोदामा। मुंदुगा स्टव వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకుందాం। బెల్లం ఏం పాకం రావసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు। చక్కెర తోటి ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో బెల్లం తో కూడా ఈ స్వీట్ అంతే తొందరగా అయిపోతుందండి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 to 5 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి। ఒక కప్పు సూజీ వేసుకొని వేయించుకుందాం। ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। మరీ ఎర్రగా కూడా వేయించొద్దండి, మనకి మంచి వాసన వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది। బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనం అందరూ తినొచ్చండి ఈ స్వీట్। ఇది నా ఫస్ట్ వీడియో అండి, అందరికి ఇష్టమైన సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను। సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇదండి మన క్యాప్షన్। తెలుగులో చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా వండుకుందామా తినేసామా, ఇది మన కాన్సెప్ట్। ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ వాటర్ వేస్తున్నామండి మనం। ఇప్పుడు మొత్తం 1 కప్ సూజీకి 3 కప్స్ వాటర్ పడతాయండి। బెల్లంలో మనం 1 కప్ వాటర్ వేసుకొని కరిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం 2 కప్స్ వాటర్ వేస్తున్నాం। వాటర్ వేసి కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది। 2-3 మినిట్స్లోనే థిక్గా అయిపోతుందండి। ఇలా థిక్గా అయినప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి। ఈ కలర్ మన పూర్తిగా ఆప్షనల్ అండి, మన ఇష్టం, స్కిప్ చేసేయచ్చు। నేనైతే కొంచెం yellow ఫుడ్ కలర్ వేస్తున్నానండి, చిటికెడు వేస్తే సరిపోతుంది। కలర్ మిక్స్ అయ్యే వరకు కొంచెం కలిపి ఇందాక మనం రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో పోద్దామండి। బెల్లంలో కొంచెం ఏమైనా నలకలు ఉంటాయేమో, అందుకోసం మనం బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని వేసేద్దాం। ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి, బెల్లం వాటర్ పడగగాని కొంచెం ఉండలు కట్టినట్టు అవుతుందండి, కానీ కట్టదు। ఒక 2-3 మినిట్స్ మనం బాగా కలపెడితే నార్మల్గా వచ్చేస్తుందండి। బాగా తిప్పుకొని గరిటతోటి వాటిని మ్యాష్ చేస్తూ తిప్పేస్తే ఒక 2-3 మినిట్స్కి హల్వా మనకి రెడీ అయిపోతుందండి। స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్ సూజీకి 1.5 కప్పు బెల్లం వేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటే కేసరి చాలా టేస్ట్గా ఉంటుందండి। 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం, బాగా కలయి తిప్పి మన ఇష్టం అండి। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, కాజు, బాదాం, పిస్తా, ద్రాక్ష, ఇలా మన ఇష్టం అండి। కేసరిలో డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే కేసరి అంత టేస్ట్గా ఉంటుందండి, మన ఇష్టం అండి। ఫ్రై చేసి వేసుకోవచ్చు, పచ్చిగా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఎలా అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసానండి, తర్వాత బాదాం సన్నగా కట్ చేసుకున్న బాదాం వేసాను నేను। ఇప్పుడు ఈ కేసర్ని నేను నెయ్యి రాసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేశానండి, పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని। పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందామండి, చూస్తానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। 20 మినిట్స్ తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం, కావాలంటే గిన్నెలో వేసుకొని అలానే కూడా తినేయచ్చండి, నేనైతే ఇప్పుడు పీసెస్ కట్ చేస్తున్నాను।
సాఫ్ట్గా జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.